నమస్తే. నమస్తే. ఏం పేరు అండి? పేరు రమేష్. ఏం చేస్తుంటావు? వ్యవసాయం చేస్తాం. వ్యవసాయం? టమాటా, మొక్కలు, వరి. వరి వరి పంట అయిపోయిందా? ఇంకా కాలే, కొత్తగా వచ్చింది. కొత్తగా వచ్చిందా? ఎట్లా అంటే దిగుబడి ఉందా ఈసారి? తక్కువ వచ్చింది సారి రేట్లు. అది రోగం పడే జర మంచిగా రాలే. రోగం పడ్డదా? ఎట్లా మరి ఇప్పుడు 500 బోనస్ ఇస్తానారు కదా. 500 లేవు నా, 400 లేవు. 1 రూపాయలు ఏం లేదు. ఏ ఎలక్షన్ అదొకటి మూట వేసుకురాలు. ఎలక్షన్ కోడ్ వచ్చింది, అది వచ్చింది, అది వచ్చింది అంటే ఉప్పు కార్డు లేపుకురు. అట్లా ఇప్పుడు ఎట్లా ఉంటుంది మరి? ఇంతకుముందు బీఆర్ఎస్, బీఆర్ఎస్ లేదు, కాంగ్రెస్ లేదు, ఏది లేదు. ఇంతకుముందు కేసీఆర్ ఉండే కదా. ఉండి ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చింది కదా. రేవంత్ రెడ్డి మారిందా? మరి అప్పటికిప్పుడు మారలే. ఇంకా జనాలు ఇంకా చాలా పిచ్చోలు అయ్యారు. ఎందుకే మీరు చూస్తారు కదా, జనం ఇప్పుడు దేశాల పాటు ఎన్ని విషయాలు ఎండిపోయినాయి. కరెక్టా కదా? ఎండిపోయినాయి, చాలా ఎండిపోయినాయి. ఎందుకు ఎండిపోయినాయి? ఎండిపోయిపోయి వాళ్ళకి అర్థం కావాలి. అది మేము చెప్తే నమ్మరు. అదే అది ఎందుకు ఎండిపోయింది వాళ్ళకి అర్థం కావాలి. చెప్పిన టైంలు వాళ్ళు అన్నీ ఫెయిల్ అయిపోయినాయి. అట్లా సరే, కరెంట్ అసలేదు మరి. వస్తుందో, వస్తే ఎందుకు అంటే గ్రౌండ్లో నీళ్ళు లేవు, అందుకే గ్రౌండ్లో లేవు, కరెంటు లేదు, అది ఎట్లనో కాలం వాళ్ళకే అర్థం కావాలి. అది చాలా పిచ్చోళ్ళు అయిపోయారు. అంతేనా? అంతే మరి. నయం లేదా ఇప్పుడు రేవంత్ రెడ్డి? లేదు లేదు. రైతులకు మేలు చేస్తానంటే రైతులు అయ్యో కేసీఆర్ ఏమో పెంచును, అత్తకు పెంచులు ఇస్తాడు, అత్త కోడలు వీగులాడతారు. ఇప్పుడు కోడలికి ఇస్తా, అత్తకి ఇస్తా అంటారు ఈయన ఆయనే. మరి అత్తకు లే, అత్తకు పెంచకపోయా, కోడలు పెంచకపోయి అత్త కోడలు వీగులాడతారు అంటారు అండ్రి. మరి అత్తకు లేవు, కోడలు లేదు. తులం బంగారం పెడతానే పెళ్ళి అయితే. మరి ఇప్పుడు పెళ్ళిళ్ళు ఎన్ని పెళ్ళి అయినా అవుతున్నాయి? ఎవరు తులం బంగారం పెట్టాడు? పెట్టాడా? ఏం లేవంటా? ఏ మరి ఎవరు తులం బంగారం పెట్టినా చూపిమని. సరే ఇప్పుడు ఎలక్షన్ లేకపోతే ఎంపీ ఎలక్షన్లు ఇప్పుడు 2 లక్షలు ఉన్న మాపి ఒకటి మళ్ళీ ఏది ఇప్పుడు 15 ఆగస్టు ఒకటి వేసుకున్నాడు. 15 ఆగస్టు అయిపోయిన తర్వాత 2 లక్షలు చేస్తారు. 2 లక్షలు ఎవరు కొనేవారు అప్పులు? 100,000 రూపాయల కొద్దీ ఎవరికి లేవు ఎక్కువ. ఇస్తలేరు వాళ్ళు, బ్యాంకు వాళ్ళు భయపడుతున్నారు. మా గవర్నమెంట్ మాకు సప్లై చేసేదా? వాళ్ళు ఇయ్యక వాళ్ళు ఇస్తారు. 100,000 రూపాయలు చెప్తే ఎక్కువ ఎవరు ఇయ్యలే. ఇయ్యలే. సరే ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి, ఎంపీ ఎలక్షన్లు. మీకు ప్రస్తుతం ఉన్నాడు రంజిత్ రెడ్డి ఎంపీ ఉండు. రంజిత్ పని చేసిండే? రంజిత్ రెడ్డి లేడు, ఏ రెడ్డి లేడు. పనులు ఏం చేయలే? చేయలే, చేయలే. మరి ఇప్పుడు క్యాసన్ జ్ఞానేశ్వర్ తెలుసా నీకు? తెలియదు. కేసీఆర్ పార్టీ నుండి వస్తున్నాడు. కేసీఆర్ పార్టీ నుండి అని మాకు టీడీపీ నుంచి టీఆర్ఎస్ తెలియదు. మరి ఏ పార్టీకి అయితే ఓటు వేస్తాం? ఇప్పుడు బీజేపీకి ఏమి వేస్తాం మేము? వాళ్ళు బీజేపీ అనే తెలుసా నీకు? మరి కొండ విశ్వేశ్వరరెడ్డి తెలుసు, తెలుసు. సూచన మస్తుగా వచ్చిండు ఇక పాత మనిషి. ఇంతకుముందు కూడా మొత్తానికి మస్తుగా వచ్చిండు. అవును అవును. పనులు చేస్తాడా మరి ఆయన? ఏమైనా ఇక చేస్తాడో చేయడో మాకు తెలుసు. అది నమ్మకం ఉంది. అయితే నమ్మకం మాకు, నమ్మకం ఉంది కాబట్టి అయితే మీ మదిలో ఆయన ఉండట్టు. అట్లా మరి ఓళ్ళకి వెళ్తారు అనుకుంటున్నావు? ఇడ నేను బీజేపీ గెలుస్తాను అనుకుంటున్నాను. బీజేపీ? కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంది కదా. కాంగ్రెస్ ఉంటే మస్తు ఉంటుంది. కాంగ్రెస్ ఉంటే కాంగ్రెస్ కాదని దానికి ఏతారు వాళ్ళు. ఏయర్ ఏ పార్టీ అంటున్నాను? మేము ఫైనల్ ఇప్పుడు మొత్తం బీజేపీ. బీజేపీ? బీజేపీ. మరి రేపటి రోజు వచ్చి కాంగ్రెస్ లో ఆలోచన 2000 ఇస్తారు? బీజేపీ అయ్యా పైసల విషయం తర్వాత విషయం. అది పైసలు మస్తుగా అంటాం. ఆడ పని చేసే వాళ్ళు కావాలి. పైసలు విషయం పర్వాత పక్కెటెలా. పైసలు తీసుకుని ఓట్లు ఇస్తారు నాకు చెప్పి? తీసుకుంటారు, తీసుకుంటారు, తీసుకొని చెప్తా వాళ్ళే చెప్తారు. సరే ఇచ్చేవాళ్ళు ఇస్తే తీసుకోండి, కానీ ఎవరికి నమ్మకం ఉన్న వాళ్ళు ఏంటి అంటారు. మాకు నమ్మకం ఉంది బీజేపీ, నమ్మకం బీజేపీ. బీజేపీ అట్లా సరేనే. థ్యాంక్ యూ.